మంచిర్యాల జిల్లా లక్షిట్పేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే 104 అంబులెన్స్లు 2008-09 సంవత్సరాల్లో ప్రారంభించారు. కానీ ఆ వాహనాలకు సరైన మెయింటెనెన్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన మెడిసిన్ కూడా లేక గ్రామాల్లో వెళ్లి వైద్యం చేయడానికి సరైన మెడిసిన్ రావడం లేదని 104 వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కరోనా టైంలో తాము సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఇంటి వద్దనే ప్రజలకు ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ వారికి మెడిసిన్ అందజేస్తున్నామని, కానీ తమకు ఎలాంటి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. మేము ఇంత విలేజ్లోకి వెళ్ళి వర్క్ చేసినా కూడా సరైన మెడిసిన్ అందడం లేదు మాకు. ప్రజలు ఇబ్బందులు పడతారు, దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా మందులు సప్లై అవ్వలేవు, సిడిఎస్ నుండే రావట్లేదు, అక్కడనే సప్లై లేవంట. మళ్ళీ మాకు సైకిలు సరైన మందులు ఇవ్వాలని ప్రజలు అంటున్నారు. మీరు ఎందుకు వచ్చారు అని ప్రజలు అంటున్నారు. మాకు కూడా ఏం సెక్యూరిటీ లేదు, శానిటైజర్స్ కానీ, మాస్క్స్ కానీ, నెక్స్ట్ గ్లౌజెస్ కానీ, ఏమంటారు, వారు ఏవి ఇవ్వట్లేదు. అందుకే ఇవ్వకుండా కూడా మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము డ్యూటీ చేస్తున్నాము, ప్రజలకు సహాయం చేయాలని. కానీ ఎవరు పట్టించుకో, ఏ గవర్నమెంట్ కూడా 2008 కింద సంవత్సరం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరం 12 సంవత్సరాలుగా ఖాళీ కాలం జీరోతోటి విపరీత్యం అందరికీ సమానంగా పనిచేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం తరఫున మాకు అందించిన సహకారాలు పూర్తి స్థాయిలో మాకు అందడం లేదు. ఇదేమైందంటే బండ్లు సెల్ఫ్ స్టార్ట్ కాకపోవడం ఒకటి సమస్య బాగా అవుతుంది. అట్లాగా వాహనాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి అవిటికి సర్వీసింగ్ కానీ ఇతర పనులు కానీ సరైన సమయంలో చేయించడం లేకపోవడం వల్ల బండ్లు ప్రతిసారి దగ్గరికి వస్తున్నాయి. ప్రభుత్వం ఈ వాహనాలు ప్రజా సేవలకు మంచి సేవలు అందించడం దీనికి సిద్ధంగా ఉన్నాం, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ మనలో కొంచెం మా గురించి కొంచెం ఆలోచించి శ్రద్ధ తీసుకొని మంచి వాహనాలు రిపేర్ చేయించడం, లేకపోతే సరిపడ రీతిలో కొత్త వాహనాలు ఇవ్వడం చేస్తే బాగుంటుంది.